అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నితేష్ పగడాల, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూర్. ఈరోజు ఈ హెల్త్ బులెటిన్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజెస్, జీఈఆర్డి అని అంటుంటారు. ఈ స్పెసిఫిక్గా ఈ డిసీజ్ని డిస్కస్ చేయడానికి మెయిన్ రీజన్, ఇది చాలా చాలా కామన్గా ప్రతి ఐదుగురిలో ఒకరికి తరచూ మేము కామన్గా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, జీఆర్డి ప్రాబ్లం అంటే ఏమిటి? సో స్పెసిఫిక్గా జీఈఆర్డి అనే ప్రాబ్లం అనేది ఏంటంటే, మనకి ఆహారం తీసుకున్న తర్వాత నోటి నుండి, ఫుడ్ పైప్లో నుండి కడుపులోకి ఫుడ్ వన్ వే ప్యాసేజ్ లాగా వెళ్తుంది. సో ఒకసారి ఫుడ్ ఈసోఫేగస్ దాటి స్టమక్కి వెళ్ళిన తర్వాత కడుపులో ఉండే యాసిడ్ కంటెంట్ కావచ్చు, ఈ అన్డైజెస్టెడ్ ఫుడ్ కానీ తర్వాత నేరుగా ఇంటెస్టైన్స్లోకే వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా చాలా కొద్ది మందిలో ఈ ఫుడ్ పార్టికల్స్ విత్ యాసిడ్ కంటెంట్ తిరిగి ఈసోఫేగస్లోకి రావడం జరుగుతుంది. ఇలా వచ్చేటప్పుడు అక్కడ టిష్యూస్లో కొంత డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. అలా జరగడాన్ని జీఈఆర్డి అంటుంటారు. సాధారణంగా ఎప్పుడైనా ఒక మంత్లో ఒకరోజు కావచ్చు, లేదా చాలా అకేషనల్గా వచ్చే రిఫ్లెక్స్ని మనం డిసీజ్ లాగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అది ఒక నార్మల్ ఫిజియోలాజికల్ ప్రాసెస్. ఎప్పుడైతే ఈ రిఫ్లెక్స్ వల్ల అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ప్లస్ కడుపులోని యాసిడ్ కంటెంట్ ఈసోఫేగస్లోకి రావడం జరిగినప్పుడు, అక్కడ ఎప్పుడైతే టిష్యూ డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో, పేషెంట్కి ఇబ్బందులు అనేటివి స్టార్ట్ అవుతాయో, అప్పుడు ఆ ప్రాసెస్ని ఇంకా డిసీజ్ లాగా కన్సిడర్ చేస్తాం. సో అప్పుడప్పుడు వచ్చే తేన్పులని, లేదా వచ్చే పుల్లగా నోట్లోకి వచ్చే అకేషనల్గా వచ్చే కంటెంట్ని మనం డిసీజ్ అని భయపడాల్సిన అవసరం లేదు. వాటి వల్ల మనకి తరచూ ఈ ప్రాసెస్ జరుగుతూ తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటుంటేనే అప్పుడు దాన్ని డిసీజ్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, జీఆర్డి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇది రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మనకి కడుపులోని పేగులు అన్నిటిలోనూ ఒక మజిల్ అనేది, మజిల్ టిష్యూ అనేది అన్ని ఇంటెస్టైన్స్లోనూ ఉంటుందండి. కాకపోతే ఈ ఫుడ్ పైపు స్టమక్ కలిసే జంక్షన్లో ఒక హై ప్రెషర్ జోన్ అనేది క్రియేట్ అయి ఉంటుందండి. ఇది అందరికీ కామన్గా ఉండే హై ప్రెషర్ జోన్. సో దీన్ని, అక్కడ ఒక హై ప్రెషర్ జోన్ ఏర్పడడానికి గల కారణాలు అక్కడున్న మజిల్ ఫైబర్స్ వల్ల కావచ్చు, చుట్టూ ఉండే టిష్యూస్ వల్ల కావచ్చు, అక్కడుండే లిగమెంట్స్ వల్ల కావచ్చు, డయాఫ్రామ్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల అక్కడ ఒక హై ప్రెషర్ జోన్ అనేది ఏర్పడుతుందండి. ఆ హై ప్రెషర్ జోన్ని లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. అంటే ఫుడ్ పైప్ స్టమక్ కలిసే జంక్షన్లో ఉండే ఒక టైట్ జోన్. సో ఈ జోన్ టైట్నెస్ ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఫుడ్ని ఓన్లీ వన్ వే ప్యాసేజ్ లాగా అలో చేయడం దీని ముఖ్య ఉద్దేశం. మనం ఆహారం నోటి ద్వారా తీసుకున్నప్పుడు మాత్రమే ఈ హై ప్రెషర్ జోన్ రిలాక్సేషన్ జరిగి ఫుడ్ అనేది ఈసోఫేగస్ నుంచి స్టమక్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఈ హై ప్రెషర్ జోన్లో ఏదన్నా కారణాల వల్ల దాని హై ప్రెషర్ని మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో కనుక ఏర్పడితే, అప్పుడు ఈ ఫుడ్ అనేది వన్ వే ప్యాసేజ్ లాగా కాకుండా టూ వే ప్యాసేజ్ లాగా అవుతుంది. అంటే అన్నవాహిక ఈసోఫేగస్ నుంచి స్టమక్లోకి వెళ్ళిన ఫుడ్ తిరిగి అక్కడున్న యాసిడ్ కంటెంట్తో పాటు మళ్ళీ ఈసోఫేగస్లోకి రావడం జరుగుతుంది. సో ఈ హై ప్రెషర్ జోన్ మెయింటెనెన్స్లో ఏదన్నా లోపం జరిగితే ఈ రిఫ్లెక్స్ ఎపిసోడ్స్ అనేటివి కామన్గా స్టార్ట్ అవుతాయి. సో ఇలా ఈ హై ప్రెషర్ జోన్ లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్లో మనకి లోపాలు రావడానికి గల అవకాశం ఉన్న వాటిల్లో ముఖ్యమైనది హయాటస్ హెర్నియా. అంటే స్టమక్ అండ్ ఈసోఫేగస్ వాటి స్థానాల్లో కడుపులో కొంత భాగం, ఛాతీలో కొంత భాగం ఉండాలండి. అలా కాకుండా వాటి స్థానాల్లో కొద్దిగా మార్పులు జరిగి కడుపులో ఉండాల్సిన ఏరియా కాస్త ఛాతీలోకి జరిగినప్పుడు అక్కడ హెర్నియేషన్ జరుగుతుందండి. ఈ హెర్నియేషన్ వల్ల ఏంటంటే, అక్కడ ఉండాల్సిన హై ప్రెషర్ జోన్ లోయర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అనేది దాని పని అది చేయలేకుండా దానికి ఉండే సపోర్ట్స్ని కోల్పోవడం వల్ల అక్కడ ఆ ఏరియాలో లూజ్నెస్ అనేది ఏర్పడుతుందండి. దానివల్ల మనం తీసుకునే ఆహారం కడుపులోకి వెళ్ళిన తర్వాత కడుపులో ఉండే యాసిడ్తో కలిసి, కొన్నిసార్లు యాసిడ్ లేకుండా తిరిగి అది పైకి రావడం జరుగుతుంది ఈసోఫేగస్లోకి.
కేవలం కడుపులో ఉండే మ్యూకోసా మాత్రమే కడుపులోని యాసిడ్ని తట్టుకోగలిగే శక్తి ఉంటుంది. ఈసోఫెగస్కి ఆ శక్తి ఉండదు. కాబట్టి ఎప్పుడైతే కడుపులో ఉండే యాసిడ్ ఈసోఫెగస్లోకి పైకి రావడం జరుగుతుందో, ఈ లోయర్ ఈసోఫెజల్ స్ఫింక్టర్ లూజ్గా అవడం వల్ల అప్పుడు ఈసోఫెగస్కి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ డ్యామేజ్ అవ్వడం అనే ప్రాసెస్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధమైన సిమ్టమ్స్ అనేటివి మనం చూస్తుంటాం. ఇలా రిఫ్లెక్స్ ఎపిసోడ్స్ రావడానికి, అవి ఎక్కువ అవడానికి మరొక ముఖ్యమైన కారణం ఒబెసిటీ, సో స్థూలకాయం. సో ఈ ఒబెసిటీ వల్ల ఎక్స్టర్నల్గా స్టమక్ మీద ప్రెషర్ పెరగడం, తర్వాత ఈ కంటెంట్స్ అనేటివి సజావుగా ఇంటెస్టైన్స్లోకి వెళ్ళలేకపోవడం వల్ల, ఈ ప్రెషర్ వల్ల కూడా ఈ ఫుడ్ అనేది స్టమక్లో నుండి ఈసోఫెగస్లోకి రావడం జరగచ్చు. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే, చాలా సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళల్లో ఈ కడుపులోని కదలికలు, పేగుల కదలికలు కావచ్చు, స్టమక్ మూమెంట్స్ కావచ్చు, తగ్గిపోయి గ్యాస్ట్రోపెరిసిస్ అంటే స్టమక్ కండరం బలహీనపడడం లాంటివి జరుగుతాయి. అలా జరిగినప్పుడు కడుపులోకి వెళ్ళిన ఫుడ్ సజావుగా సకాలంలో కింద ఇంటెస్టైన్స్కి వెళ్ళి డైజెషన్ అవ్వే ప్రాసెస్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఈ ఫుడ్ అక్కడే ఉండడం వల్ల కొన్ని కొన్నిసార్లు ఎప్పుడైతే ఈ హై ప్రెషర్ జోన్ రిలాక్సేషన్ అవుతుందో, అప్పుడు ఆ కంటెంట్తో పాటు ఇది కూడా రిఫ్లెక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ కారణాల వల్ల మనకి జీఆర్డీ అనే ప్రాబ్లం చాలా చాలా కామన్గా ఇప్పుడు సొసైటీలో ప్రతి ఐదుగురిలో ఒకరిలో కామన్గా చూస్తున్నాం. డాక్టర్ గారు, జీఆర్డీ వ్యాధి లక్షణాలు ఏమిటి? సో జీఆర్డీ అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో నెక్స్ట్ మనం చూసే కామన్ కంప్లైంట్ రిగర్జిటేషన్ ఆఫ్ స్వాలోడ్ ఫుడ్, అంటే మనం తిన్న ఆహారం కావచ్చు, తాగిన నీరు కావచ్చు, ఇంకే పదార్థాలైనా ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత అవి తిరిగి మన నోట్లోకి వచ్చినట్లు తేన్పుల్ రూపంలో నీరు కడుపులో నుండి మళ్ళీ నోట్లోకి రావడం, పుల్లగా నోరు చేదవడం లాంటివి నెక్స్ట్ మనం ఈ జీఆర్డీ పేషెంట్స్లో చూసే కామన్ కంప్లైంట్. సో ఈ ప్రాబ్లం అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే ఈసోఫెగస్ కింద భాగంలో ఉన్న లోయర్ ఈసోఫేజల్ స్ఫింక్టర్లో లాక్సిటీ వల్ల ఈ ప్రాబ్లం అనేది ఫుడ్ రిగర్జిటేషన్ అనేది చాలా కామన్గా వింటూ ఉంటాం. వన్స్ మా దగ్గరకు వచ్చే పేషెంట్ ఎప్పుడైతే ఈ ఫుడ్ రిగర్జిటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారో, అది ఆ కంప్లైంట్తోనే కొంచెం పేషెంట్కి జీఆర్డీలోనే కొంచెం సివియర్గా సిమ్టమ్స్తో సఫర్ అవుతున్నట్టు మేము కన్సిడర్ చేస్తాం. కొన్నిసార్లు ఇలా రీగర్జిటేట్ అయిన ఫుడ్ మనకి తెలియకుండానే ఊపిరితిత్తుల్లో పడడం కానీ, లేదా నిద్రపోతున్నప్పుడు మనం తెలియకుండానే ఈ ఫుడ్ నోట్లోకి రావడం కానీ, ఆ టైంలోనే తెలియకుండా నోట్లో నుండి ఊపిరితిత్తుల్లోకి ఫుడ్ పడడం కానీ జరిగి మైక్రో ఆస్పిరేషన్ ఆఫ్ కంటెంట్స్ అంటారండి దీన్ని. దీనివల్ల ఏంటంటే, ఈ జీఆర్డీ ప్రాబ్లం ఉందో లేదో అని తెలుసుకునేదానికి ముందే పేషెంట్స్ కామన్గా లంగ్ ఇష్యూస్లోకి చిన్నగా జారుకుంటారండి. లంగ్ డ్యామేజ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అంటే కొంతమందికి తెలియకుండానే ఆస్థమా ప్రాబ్లమ్స్ అని కానీ, లేదా బ్రాంకైటిస్ అని కానీ ఇలా డయాగ్నోస్ అవుతుంటారు. వీళ్ళల్లో ఒక సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్కి యాక్చువల్లీ అండర్లయింగ్ ప్రాబ్లం ఈ జీఆర్డీఏ అయి ఉంటుందండి. సో ఎప్పుడైతే మనము ఈ రిగర్జిటేషన్ ఆఫ్ స్వాలోడ్ ఫుడ్స్, తిన్న ఆహారం నోట్లోకి రావడం అనే ఒక కంప్లైంట్ ఎప్పుడైతే ఉంటుందో, దాన్ని కొంచెం సీరియస్గా కన్సిడర్ చేసుకొని దానికి తగిన విధంగా మనం డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా ముఖ్యమండి. ఈ ప్రాబ్లం వల్ల చాలామందిలో తెలియకుండానే ఆస్థమా లాంటి లంగ్ ఇష్యూసెస్ చాలా కేసెస్ కూడా మేము చూస్తున్నాం. సో తిన్న ఆహారం నోట్లోకి రావడం అనే ఒక సిమ్టమ్ జీఆర్డీ అనే పేషెంట్స్లో చాలా ముఖ్యమైన సిమ్టమ్. సో దీన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా మనం దాన్ని కన్సిడర్ చేసి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా అవసరం. ఈ జీఆర్డీలో ఇంకా మనకి ఈ సిమ్టమ్సే కాకుండా తరచూ తేన్పులు రావడం, లేదా తరచూ పేషెంట్కి ఈ మంటతో పాటు తిన్న ఫుడ్ నోట్లోకి రావడంతో పాటు ఈ తేన్పులు ఉండడంతో పాటు గ్యాస్ ట్రబుల్ అనే ఒక పదం మనం తరచూ వింటూ ఉంటాం. సో సాధారణంగా ఈ గ్యాస్ ట్రబుల్ అనే పదాన్ని తరచూ వాడుతూ ఉంటాం. కాకపోతే మనకి కడుపులో వచ్చే ప్రతి ఇబ్బందికి గ్యాస్ ట్రబుల్ అనేది, గ్యాస్ట్రైటిస్ అనేది సమాధానం కాకపోవచ్చు. ఈ ప్రాబ్లం జీఆర్డీ అనే ఇష్యూస్లో కూడా కొంతమందిలో ఈ బ్లోటింగ్ అనే కంప్లైంట్ చాలా కామన్గా వింటూ ఉంటాం.
ఈ సిమ్టమ్సే కాకుండా ఎప్పుడైనా పేషెంట్స్కి ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది చాలా రోజులుగా చాలా ఇయర్స్గా అలా జరుగుతూ వెళ్ళి సిగ్నిఫికెంట్గా ఈసోఫేగస్ టిష్యూస్లో డ్యామేజ్ ఈసోఫేజైటిస్ జరిగి అక్కడ అల్సర్స్ కానీ అల్సర్స్తో పాటు అల్సర్ హీల్ అవ్వడంలో స్ట్రిక్చర్స్ కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అల్సర్స్ ఏర్పడినప్పుడు పేషెంట్స్కి తెలియకుండానే మైనర్గా ఏదైనా బ్లీడ్ ఎపిసోడ్స్ జరగచ్చు. తర్వాత ఈ స్ట్రిక్చర్స్ లాగా అంటే ఆహారం తీసుకునే ద్వారం పూర్తిగా మూసుకుపోవడం, ఇలా జరిగినప్పుడు ఆహారం పూర్తిగా కిందకి వెళ్ళలేకపోవడం జరగచ్చు. సో ఎప్పుడైతే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఆహారం మింగడంలో ఇబ్బందులు చెప్తారో లేదా వెయిట్ లాస్ కానీ బ్లడ్ లాస్ కానీ అనీమియా కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఎప్పుడైతే పేషెంట్స్ దగ్గర నుంచి మేము వింటామో ఖచ్చితంగా వాళ్ళకి జిఆర్డి గురించి ఇంపార్టెంట్స్ అన్నీ చెప్పి ఎవాల్యుయేషన్ కోసం వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి పేషెంట్ని పూర్తిగా ఎవాల్యుయేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ సిమ్టమ్స్ ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా జిఆర్డి అనే ప్రాబ్లమ్ని సకాలంలో గుర్తించాలని కోరుకుంటున్నాం. డాక్టర్ గారు, జిఆర్డి వ్యాధిని మనం ఎందుకు గుర్తించాలి? ఒకవేళ గుర్తించకపోతే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి? జిఆర్డి అనే ప్రాబ్లమ్ని మనము గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రాబ్లం వల్ల పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళు రోజువారీ చేసుకునే పనులలో వాళ్ళకున్న సౌకర్యం కావచ్చు, నిద్రపోయేటప్పుడు ఉన్న సౌకర్యం కావచ్చు, ఆహారం తీసుకోవడంలోని కంఫర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఇబ్బంది పడతారండి జిఆర్డి ప్రాబ్లం ఉన్నవాళ్ళు. ఏ ఆహారం తీసుకున్నా ఫుడ్ రిఫ్లెక్స్ అవ్వడం కావచ్చు, ఛాతీలో మంట కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ ఫేస్ చేస్తూ సఫర్ అవుతూ ఉంటారు. కాకపోతే ఈ ప్రాబ్లమ్ని డాక్టర్ నోటీస్కి తీసుకురావడానికి చాలామంది ఇది ఒక మైనర్ ఇష్యూ లాగా డీల్ చేసి వాళ్ళే మెడిసిన్స్ వాడుకుంటూ కూడా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఈ ప్రాబ్లమ్ని మనము నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే కడుపులో ఉండే యాసిడ్ కంటెంట్ ఈసోఫేగస్ టిష్యూస్ మీద డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతూ ఈ అల్సర్స్ కావచ్చు, స్ట్రిక్చర్స్ కావచ్చు, తర్వాత ఎక్కువ రోజులు అంటే కొన్ని ఇయర్స్ ఈ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఇది ఒక ప్రీ క్యాన్సరస్ కండిషన్ లాగా, తర్వాత అదే ఒక క్యాన్సరస్ కండిషన్ లాగా మారే అవకాశం కూడా ఉందండి. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక గుడ్ పాయింట్ ఏంటంటే చాలా అరుదుగా అంటే ఒక లక్షల్లో ఒకరికో ఇద్దరికోనే ఈ జిఆర్డి వల్ల క్యాన్సర్ రావడం జరుగుతుందండి. ప్రస్తుతానికి మేము చూస్తున్న రెగ్యులర్ కేసెస్లో ఈ అల్సరేషన్స్, ఈసోఫేజైటిస్ అండ్ ఈ స్ట్రిక్చర్ ఫార్మేషన్స్ ఈ కంప్లైంట్స్తోనే ఎక్కువ కేసెస్ని డీల్ చేస్తున్నాం. కాకపోతే ఈ ప్రాబ్లమ్ని మనం ఎక్కువ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇవి అలాగే మనకి కొన్నిసార్లు అన్ట్రీటబుల్ ఇష్యూస్ లైక్ క్యాన్సర్స్ లాగా కూడా మారే అవకాశం ఉంటుందండి. కాబట్టి జిఆర్డి అనే ప్రాబ్లమ్ని మనకి దాన్ని సకాలంలో గుర్తించి దాన్ని మనము దానికి ఇవ్వాల్సిన కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేసుకొని పర్ఫెక్ట్గా దాన్ని ట్రీట్ చేసుకుంటే ఇట్ ఈస్ ప్యూర్లీ ట్రీటబుల్ డిసీజ్ అండి. సో జిఆర్డి అనే ప్రాబ్లమ్ని మనము ఉంది అని ఎలా కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఈ సిమ్టమ్స్ ఉన్న పేషెంట్స్ డాక్టర్ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు జిఆర్డి అనే ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయడానికి మా దగ్గర ఉన్న బెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఆప్షన్ ఎండోస్కోపీ అండి. ఎండోస్కోపీలో మనము లోపల పేగుకి సంబంధించిన పూత ఆరోగ్యం ఎలా ఉంది, తర్వాత మనకి ఇందాక మనం మాట్లాడుకున్న హై ప్రెషర్ జోన్ పొజిషనింగ్ ఎలా ఉంది, లేదా ఇంకా ఏదన్నా అడిషనల్గా ఏమన్నా ఇప్పుడు మాట్లాడుకున్నట్టు అల్సరేషన్స్ కావచ్చు, స్ట్రిక్చర్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా దారితీసిన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా అని గుర్తించడానికి 100% అవకాశం ఉంటుందండి. సో ఇనిషియల్గా ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్తో జిఆర్డి అనే ప్రాబ్లమ్ని మనము 100% డయాగ్నోస్ చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. డాక్టర్ గారు, జిఆర్డికి సంబంధించిన పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ జిఆర్డి అనేది లోపల మనకు వచ్చే ఒక చిన్న అనటామికల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఏర్పడే ప్రాబ్లం. సో వీలైనంత వరకు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనము మన చేతల ద్వారా రోజువారీ జీవన విధానంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో దీన్ని కొంతవరకు, ఎంత శాతం అనేది ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు, కాకపోతే కొంతవరకు వీటి వల్ల ఇబ్బందుల
నుంచి మనం ఉపశమనం పొందవచ్చు. వాటిల్లో మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే, తీసుకోవాల్సిన ఆహారం తగిన విధంలో తగిన మోతాదులో కరెక్ట్ సమయంలో ఏమాత్రం మార్పులు చేర్పులు లేకుండా తీసుకోవడం ముఖ్యమైన జాగ్రత్త. సో ఇలా తీసుకోవడం వల్ల కొద్ది కొద్దిగా ఎక్కువ శాతంలో కొద్ది కొద్దిగా ఆహారం మనం ఎక్కువసార్లు తినడం వల్ల కడుపులో మనకి ఫుల్ సెన్సేషన్ రాకపోవడం వల్ల ఈ లోయర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్ మీద ప్రెషర్ పడడం తగ్గుతుందండి. దానివల్ల రిఫ్లెక్స్ ఎపిసోడ్స్ వచ్చే అవకాశం చాలా వరకు నివారించుకోవచ్చు. వీటితో పాటు తీసుకోవాల్సిన ఆహారంలో కొన్ని కొన్ని ఫుడ్స్ మనకి డైరెక్ట్గా లోయర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్ రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ రిలాక్స్ చేస్తాయి. సో అలా రిలాక్స్ చేసే ఫుడ్స్లో వాటిని మనం పూర్తిగా అవాయిడ్ చేసుకుంటూ రాగలిగితే చాలా వరకు సింప్టమ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఫుడ్స్లో మనము ఈ కాఫీ, టీ, తర్వాత ఈ చాక్లెట్ కంటైనింగ్ ఫుడ్స్, తర్వాత స్పైసెస్, తర్వాత ఈ హెవీ ఆయిలీ ఫుడ్స్, ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకు వస్తాయండి. సో తీసుకునే ఆహారం కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న ఆహారం తీసుకోవడం వలన లోయర్ ఇసోఫేజియల్ స్ఫింక్టర్ ఎక్కువగా రిలాక్స్ అవ్వకుండా మనం చేయగలుగుతాం. సో ఎప్పుడైతే స్ఫింక్టర్ రిలాక్సేషన్ తగ్గుతుందో ఆటోమేటిక్గా ఈ సింప్టమ్స్ అనేటివి కొంతవరకు వాళ్ళకున్న జీఆర్డి సివియరిటీని బట్టి, ఒక మైల్డ్ వేరియంట్ ఆఫ్ జీఆర్డి కనుక ఉండేటట్లయితే వాళ్ళల్లో ఈ సింప్టమ్స్ అనేటివి మనం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కొంతవరకు తగ్గించవచ్చు. ఇవే కాకుండా ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ చేసుకోవడం వల్ల స్టమక్ మీద ఎక్స్టర్నల్ ప్రెషర్ తగ్గి వాళ్ళకి అలాంటి పేషెంట్స్లో రిఫ్లెక్స్ ఎపిసోడ్స్ కూడా తగ్గుతాయండి. ఈ జాగ్రత్తలతో పాటు ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత ఇమీడియట్గా వాటర్ తీసుకోకపోవడం, ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాటర్ తీసుకోవడం లాంటివి చిన్న చిన్న విషయాలు పాటించాలి. తర్వాత ఆహారం తీసుకున్న వెంటనే మనము నిద్రకి ఉపక్రమించకుండా ఒక 2 hours to 3 hours గ్యాప్ ఇవ్వడం వల్ల కడుపులో నుండి ఫుడ్ త్వరగా ఇంటెస్టైన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా రిఫ్లెక్స్ ఎపిసోడ్స్ని మనం తగ్గించవచ్చు. సో ఇవే కాకుండా మనము హెల్దీ లైఫ్ స్టైల్ని అక్లిమటైజ్ చేసుకోవడం వల్ల ఈ జీఆర్డి సిమ్టమ్స్ ఇంటెన్సిటీని అట్లీస్ట్ ఒక 10 to 20% అయినా మనం తగ్గించగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు జీఆర్డి అని డయాగ్నోస్ అయిన పేషెంట్స్కి రొటీన్గా మేము ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, పీపీఐ డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటామండి. సో వన్స్ ఈ డ్రగ్స్ వాడడం మొదలుపెట్టాక వీటిని మనము మినిమమ్ ఆఫ్ 6 to 8 weeks మించకుండా వాడడానికి ప్రయత్నించాలి. ఎక్కువ రోజులు పేషెంట్ రిలీఫ్, సిమ్టమ్ రిలీఫ్ కోసం ఎక్కువ రోజులు, కొంతమంది కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటూ ఉండడం గమనిస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల మనము పీపీఐ, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ డ్రగ్స్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్కి లోన్ అవుతామండి. సో వీటిల్లో మనకి కామన్గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఒకటి, ఈ డ్రగ్స్ వాడడం వల్ల ఎక్కువ రోజులు, అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ కాకుండా ఓవర్ ద కౌంటర్ మనకి మెడికల్ షాప్స్లో తీసుకొని రెగ్యులర్గా వాడుకుంటూ ఇయర్స్ తరబడి ఉండే అలాంటి కేటగిరీలోకి వచ్చే వాళ్ళ గురించి ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పడం జరుగుతుందండి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్లో ముఖ్యమైనది ఏంటంటే బోన్స్కి స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుందండి. సో బోన్స్ వీక్ అయిపోతాయి, బోన్స్లోని కాల్షియం అనేది డీమినరలైజ్ అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్రాక్చర్స్ ప్రోన్గా ఉంటారు. సో సులభంగా, అంటే సాధారణంగా అందరికీ జరిగే ఇంపాక్ట్లో ఇంజురీ జరగక, తక్కువ ఇంపాక్ట్తో ఇంజురీ జరిగినా కూడా వీళ్ళు ఈజీగా ఫ్రాక్చర్ ప్రోన్గా ఉంటారు బోన్స్కి ఇంజురీ అవడంలో. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక రకమైన స్టమక్ క్యాన్సర్ కూడా ఈ ప్రొలాంగ్డ్ యూసేజ్ ఆఫ్ ఈ డ్రగ్స్ అనేటివి కారణమవుతాయండి. సో ఈ డ్రగ్స్ని ఎక్కువ రోజులు, అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన పీరియడ్ కాకుండా స్వతహాగా ఎవరికి వాళ్ళు కొన్ని ఇయర్స్గా మంత్స్గా మనకి రిలీఫ్ అవుతుందని అలా వాడడం అనేది మంచి పద్ధతి కానే కాదండి. సో ఖచ్చితంగా ఈ మెడిసిన్స్ వల్ల చాలా వరకు, అంటే 80 to 90% ఆఫ్ ద పీపుల్ సిమ్టమ్స్ రెస్పాన్స్ అవుతారండి. సో ఎప్పుడైతే ఈ పేషెంట్స్ రెస్పాండ్ అవుతారో వాళ్ళకి ఒక టైం లిమిట్ వరకే ఈ మెడిసిన్స్ వాడమని చెప్పడం జరుగుతుంది. సో వన్స్ ఆ టైం లిమిట్ అయిపోయిన తర్వాత పేషెంట్ గనక తరచూ ఆన్ డిమాండ్, అంటే సిమ్టమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ డ్రగ్స్ని కొద్ది రోజులు వాడడం, మళ్ళీ నిలిపేయడం, లేదా మళ్ళీ అలా అలా సిమ్టమ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి తరచూ వాడాల్సి వచ్చినా, లేదా ఎక్కువ రోజులు ఈ మెడిసిన్స్ మీద ఆధారపడాల్సి ఉన్నా, లేదా
ఇబ్బందులు మెడిసిన్స్ వాడుతున్నా కూడా అసలు తగ్గకుండా తరచూ పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంపాక్ట్ అవుతున్నా అప్పుడు ఆ స్థితిలో ఈ పేషెంట్స్కి ఫర్దర్గా ఎవాల్యుయేషన్ చేపిస్తామండి. సో ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో 24-hour అంబులేటరీ పిహెచ్ మానిటరింగ్ అండ్ ఇసోఫేజియల్ మానోమెట్రీ అని 2 అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ స్టడీస్ చేయించడం జరుగుతుందండి. సో వీటిని మనము ఈ స్టడీస్ చేయడం వలన పేషెంట్ ఈ సిమ్టమ్ రిలీఫ్ కోసం ఎక్కువ రోజులు మెడిసిన్స్ వాడకుండా వాళ్ళకి అదర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని సజెస్ట్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఈ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ స్టడీస్ చేస్తూ పేషెంట్స్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ సైడ్ గైడ్ చేయడం వలన కొంతమందిలో సర్జికల్ ఆప్షన్స్ అనేటివి కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఎప్పుడైతే పేషెంట్ ఎక్కువ రోజులు మెడిసిన్స్ మీద ఆధారపడుతున్నా ఎక్కువ శాతం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వాడుతున్నా కూడా జాగ్రత్తలు పడుతున్నా కూడా ఈ ఇబ్బందులు ఛాతిలో మంట ఆహారం నోట్లోకి రావడం ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా సఫర్ అవుతున్నా కూడా తర్వాత లైఫ్ లాంగ్ మెడిసిన్స్ ఇంటేక్ అనేది దీనికి సొల్యూషన్ కాదండి. కాబట్టి ఈ అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ స్టడీస్ చేసుకోవడం వల్ల రైట్ సర్జికల్ క్యాండిడేట్ని గుర్తించడం జరుగుతుందండి. ఇలా మనము పర్ఫెక్ట్గా ఈ పేషెంట్ సర్జరీతో బెనిఫిట్ అవుతారు అని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత పేషెంట్ని లాప్రోస్కోపిక్ ఫండాప్లికేషన్ విత్ హైడల్ హెర్నియా రిపేర్ అవసరమైన వాళ్ళల్లో మనం చేసుకోవడం వల్ల చాలా త్వరగా వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం జరుగుతుందండి. వన్స్ సర్జికల్ ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ని లాప్రోస్కోపీ కాబట్టి చాలా త్వరగా వితిన్ 2-3 డేస్ డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ ఆఫ్ సర్జరీ అంటే కాంప్లికేషన్ రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. అవుట్కమ్స్ అనేది సర్జరీతో బెటర్గా ఉండడం వలన సో ఈ జిఆర్డీ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతున్న పేషెంట్స్ అందరూ ఎక్కువ రోజులు మెడిసిన్స్తోనే ఆధారపడిపోకుండా సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని ఎంచుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడం, జిఆర్డీ వల్ల వచ్చే క్రానిక్ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడం, ప్లస్ ఈ ప్రోటాన్ పంపింగ్ ఇన్హిబిటర్ డ్రగ్స్ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మనం బయటపడడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో ఈ హెల్త్ బులెటిన్ ద్వారా జిఆర్డీ గురించి మీకు అందించిన ఇన్ఫర్మేషన్తో మీరు ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ ఎవాల్యుయేషన్కి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.